మటన్ దన్సాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మటన్ దన్సాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మటన్ పావు కిలో, కందిపప్పు అర కప్పు, గుమ్మడి చిన్న ముక్క, తరిగిన టమాటో ఒకటి, వంకాయలు రెండు, బంగాళదుంప ఒకటి, ఉల్లిపాయ ఒకటి, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, మిరియాలు ఒక టీ స్పూన్, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎర్ర కందిపప్పు అర కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ రెడీ. సో బేసిక్లీ ఈ మటన్ దన్సాక్ అనేది క్లాసిక్ డిష్. అలాగే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా క్లాసీగా ఉంటాయి. దాంట్లో ఒక డిష్ మటన్ లో బోటి సల్లి అని చెప్పి, బోటి సల్లి. సల్లి బోటి అంటే ఇన్ హిందీ ఇట్స్ లైక్ మటన్ పీస్ విత్ బోన్ ఆర్ ఏ చంక్, అంటే ఒక పీస్ ని అంటారన్నమాట. సో సల్లి అంటే మన పొటాటోస్, మన బంగాళదుంపలు మన మ్యాచ్ స్టిక్స్ లాగా కట్ చేసి వేస్తారు, క్రిస్పీగా బాగుంటది అనమాట. దుమ్ముతోటే వాడేస్తారంటారు మటన్ పీస్. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఉల్లిపాయలు వేస్తారా? ఉల్లిపాయలు ఫస్ట్, అల్లం. అమ్మో అన్ని సన్నగా పెరిగారుగా. ఎస్. ఫస్ట్ వెల్లుల్లి, దాని తర్వాత అల్లం ముక్కలు, ఎర్ర కందిపప్పు, రెగ్యులర్ కందిపప్పు, మన ఎల్లో కందిపప్పు, పసుపు కందిపప్పు. ఇవి రెండు ఉడకబెట్టారా నానబెట్టారా? ఉడకబెట్టారు. ఓకే, అయితే మొత్తం బాగా ఉడికిపోవాలి, పలుకేం అనిపించట్లేదు, మెత్తగా ఉడికినట్టే ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేగేలోపు ఇంకొకటి కూడా ఒక డౌట్ ఉంది, అదేంటది? అది బంగాళదుంప, ఈ పసుపు, గుమ్మడికాయ. గుమ్మడికాయ ఉడికించారా? ఉడికించారు. ఓకే, బంగాళదుంప కూడా ఉడికించేసుకున్నారు, ఇది కూడా ఉడికించుకోవాలి. అయితే బంగాళదుంప ఉడికించుకున్నారు, గుమ్మడికాయ ఉడికించుకున్నారు, కందిపప్పు, తర్వాత ఎర్ర కందిపప్పు, ఇవి 4 ఉడికించేసి పెట్టుకున్నాం మనం. అవును. కొంచెం ఉప్పు, మటన్ కూడా ఉడికించుకున్నాం, ఉడికించుకోవాలి. ఏమైనా వేసారు అందులో? కొంచెం ఉప్పు వేసుకుంటాం, ఉప్పు వేసి ఉడికించుకున్నాం. ఓకే, మిరియాలు వచ్చి ఇంతకు ముందు మీరు దంచో నలిపి వేస్తారు, ఇప్పుడు అచ్చంగా మిరియాలు వేసేస్తారు పొంగల్లో వేసినట్టు. మీరు మీకు కొంచెం ఘాటు కావాలంటే లైట్ గా దంచేసుకోవచ్చు, కానీ ఇదేంటంటే ఎక్కువ కారం ఉండదు, మైల్డ్ గా ఉంటుంది అనమాట దంచకుండా వేస్తే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. మామూలుగా మిరియాలు దంచి వేసామంటే మనం ఏంటంటే తినేటప్పుడు కారం నోటికి అనిపిస్తుంది, మిరియాల ఘాటు వేరుగా ఉంటుంది. ఇప్పుడు దంచకుండా ఇలా వేస్తే కారం తక్కువ ఉంటుందని రావు గారు అంటున్నారు, కానీ తింటున్నప్పుడు అక్కడ ఉండే ఘాటు మన నోట్లో ఉంటుంది కదా. మిరియు నవిలితే కొంచెం టమాటో. ఇప్పుడు ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టేసి, చాలా మంది పొంగల్ తినేటప్పుడు అదే చేస్తారు, మిరియాలు తీసి పక్కన పెట్టేస్తారు ఈజీగా, ఎందుకంటే టేస్ట్ డిస్టర్బ్ చేస్తుందని. ఆ ఫ్లేవర్ వచ్చేస్తే చాలా అందులోకి మనకు, ఆ టేస్ట్ తినేటప్పుడు నోట్లో డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో కారం, కొంచెం గరం మసాలా, పసుపు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ దన్సాక్ మసాలా అనేది మీకు బయట ప్యాకెట్లో దొరుకుతాయి, మీకు ఇన్ని అంటే ఈ గరం మసాలాలని మీకు ఏం ప్రాబ్లం లేకపోతే ఈ కసూరి మేతి అన్ని దాంట్లో మిక్స్ ఉంటుంది అనమాట. దన్సాక్ మసాలా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకొని మీరు సింపుల్ గా ఉల్లిపాయలు, అల్లం ఉల్లిపాయ పేస్ట్ లేకపోతే చాప్ చేసుకొని, టమాటో అంతా వేసి, మటన్ వేసి, దన్సాక్ మసాలా దాంట్లో వేసి, పప్పు వేసేస్తే ఒకేసారి ఉడికిపోతుంది. ఇన్ని ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి అన్నంతో, అంటే అక్కడ డిష్ కాబట్టి దేంతో కూడా తింటారు, చపాతీ తోటి కూడా తింటారు, చపాతీ అన్నం. ఇది పచ్చి వంకాయలు. ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా పొడవ వంకాయ లేకపోతే ఏ వంకాయనా బాగానే ఉంటుంది. అంటే చాలా మంది పొడవ వంకాయకి మళ్ళీ పొట్టి వంకాయలు కూడా తేడాలు టేస్ట్ పరంగా. సో ఇది ఒక కలర్ వంకాయ, ఇంకో తెల్ల వంకాయలు అదనమాట. ఇది మటన్ స్టాక్. ఓకే, మటన్ ఉడికించుకున్న నీళ్ళు. ఫస్ట్ ఎందుకు వంకాయలు వేస్తానంటే పచ్చిగా ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఈ మటన్ ఉడికించిన మటన్ అయితే దుమ్ములు ఉన్నాయి మీకు కావాలంటే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు ఓకే కావాలంటే వేసుకోవచ్చు ఉడి పప్పు కందిపప్పు ఉడికించిన కందిపప్పు ఉడికించిన ఎర్ర కందిపప్పు ఇవి రెండు రకాల పప్పులు మనం వేస్తే టేస్ట్ పరంగా డిఫరెంట్ ఉంటుందండి డెఫినెట్ గా ఓకే అంటే ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ రావచ్చు మనం ఒకటే పప్పు వేసుకోవచ్చు కదా ఎందుకు రెండు రకాలు రావచ్చు అందుకనేసి అడిగాను నేను అంటే రెసిపీ ప్రకారంగా రెండు పప్పులు వాడాలి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఓకే కొంచెం నీళ్ళు పోస్తారు గుజ్జులా తయారవుతుందేమో అంటే మీకు మటన్ కర్రీ లాగా పప్పు తోటి చేస్తే అలా ఉండాలన్నమాట సో ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం ఓకే సార్ రాగరు తక్కువ 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 పులుసు మరుగుతుంది ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టిన రసం ఎక్కువ కాదు లైట్గా వంకాయ ఉంటే కొంచెం ఉండాలి దాని తర్వాత బంగాళదుంప ఉడికించిన బంగాళదుంప గుమ్మడికాయ ఉడికించిన గుమ్మడికాయ దాని తర్వాత కసూరి మేతి ఈ ఫ్లేవర్ వేసిన వెంటనే మీకు డిష్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చేంజ్ అయిపోతుంది ఇది మీరు ఇలాగే కూడా తినేయచ్చు నాకు అదే ఇందాకే అన్న కదా గుజ్జుగా ఇలాగా వచ్చేటప్పటికి అలా కప్పులో వేసుకుని అంటే నేనైతే అలాగే తింటుంటాను ఎక్కువ కూరలే తింటుంటాను ఇప్పుడు కొంచెం పుదీనా స్మెల్ అది బాగుంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడినవాళ్ళ కొంచెం దగ్గరకు రావాలి ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోకపోవచ్చు నేను కొంచెం కూర్చోండి ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది బాగా ఎన్ని ఉన్నాయండి ఇందులో సంస్థానం మొత్తం చిన్నప్పుడు మా అక్క అన్ని కాయగూరలు వేసి చేస్తే నేను దానికి ఒక పేరు నేనుగా పెట్టాను సొంతంగా కలబిలం కూర అనేదాన్ని అంటే అన్ని వంకాయ ముక్కలు బీన్స్ చిక్కుడుకాయ అన్ని ఉండేవి అందులోని ఇన్ని రకాల కాయగూరలు ఉండేటప్పటికి నేను కలబిలం కూర అక్క ఇది మొత్తం కూరగాయలు అంటే ఉన్నాయి ఇందులోని అంటే మంచిదే అనేది అలాగా సో కాస్త దగ్గర పడినిద్దాం ఓకే మరి కాసేపు ఫ్రై చేద్దాం రాగారు చూడండి ఇప్పుడు ఆఫ్ చేసుకోండి ఇవి పరాటాలకు కూడా బాగుంటాయి కదంటే గుజ్జు బాగుంది కాబట్టి దాని మీద బాగా నానబెట్టి తింటాం కదా పాయలాగల సో మటన్ దన్సాక్ రెడీ థ్యాంక్ యూ మటన్ దన్సాక్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా మటన్ దన్సాక్ తయారీ విధానం ముందుగా కందిపప్పు ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి బంగాళదుంప గుమ్మడి ఉడికించి ఉంచాలి మటన్ ఉడికించి ఉంచాలి ఒక పాన్లో నెయ్యి వేసి తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు ఉప్పు మిరియాలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో టమాటో ముక్కలు కారం గరం మసాలా పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత వంకాయ ముక్కలు మటన్ స్టాక్ ఉడికించిన మటన్ ఉడికించిన కందిపప్పు ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి ఉడకనివ్వాలి తర్వాత చింతపండు గుజ్జు ఉడికించిన బంగాళదుంప గుమ్మడి ముక్కలు కసూరి మేతి పుదీనా కొత్తిమీర ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ దన్సాక్ రెడీ.